हाय फ्रेंड्स ఈ రోజు క్లాస్లో మనం హ్యాండ్స్ ని ఉల్టా పల్టా చేసిస్తే దానిని ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఒక్కొక్కసారి ఏంటంటే దాదాపుగా అందరం సూపర్ గా కట్ చేస్తాము స్టిచ్ చేస్తాము. చేసే క్రమంలో ఒక్కొక్కసారి ఇక్కడ వర్క్ చేస్తూ ఆలోచన ఎక్కడో ఉంది అంటే గనక మొత్తం అంతా సూపర్ గా కుట్టేసి లాస్ట్ కు వచ్చిన తర్వాత తెలుస్తుంది మనం మిస్టేక్ చేసాము అని. నార్మల్ బ్లౌజులకైతే ఓకే తీసేసి వెంటనే సర్చ్ చేసుకోవడానికి అవుతుంది. అదే లైనింగ్ బ్లౌజ్ ఒక్కొక్కసారి ఏంటంటే హ్యాండ్ డిజైన్ కూడా వేసేస్తాం. డిజైన్ వేస్తాము, బోర్డర్ జాయిన్ చేసేస్తాము, లైనింగ్లు వేసేస్తాము, पाइपिंग वेसी स्टिचे मोतम कंप्लीट तरह हाँ जॉन चेयर लोत रेप के हाँ वे अलांट हाँ तीयन की झान्स उड़ा अला डैरक्ट वेसे झान्स उम चेयर एला विपरीत टेंशन वे ट्रिक तो अला वचिन हाँ मनमजी अडजस्टू अभी एलाजु क्लास चूसम मैं क्लास ने स्टार्ट मुझे मैं वीडियो फस्ट टाइम चूसेंटे मैं मुद्र वीडियो चाने सब्सक्रैब् चुस्को वीडियो नचते लाइक चेक अलाेर चेक इप्ड मन చాలా ఈజీగా హ్యాండ్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి కటింగ్ చేసే క్రమంలోనే క్లాత్ ఏదైనా డిజైన్ వచ్చింది అంటే రెండు హ్యాండ్స్ కూడా ఒకే వైపుకి వస్తుంది. అంటే ఒక హ్యాండ్ అయితే ఇట్లా రైట్ సైడ్ కి వస్తుంది, రెండవ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కి జాయిన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కి జాయిన్ చేసే క్రమంలో ఫ్రంట్ పార్ట్ లోతు తీసింది బ్యాక్ సైడ్ కి వచ్చేస్తుంది. దీన్ని ఇలా వేసేసాము అంటే హ్యాండ్ ఉల్టా అవుతుంది. ఇలా వేయడానికి ఉండదు, ఇలా లోతు తీసిన పార్ట్ బ్యాక్ సైడ్ కి జాయిన్ చేయడానికి ఉండదు. ఇప్పుడు నేనైతే గనక క్లాత్ షైనింగ్ ఉన్న వైపున కాబట్టి మనకి ఈజీగానే తెలుస్తుంది షైనింగ్ ఉన్న క్లాత్ తో చూపిస్తున్నాను. ఇదే వచ్చేసి కొన్నిసార్లు మనం లైనింగ్ బ్లౌజ్ కి డ్రెస్ కి కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు చిన్న ట్రిక్ తో మనం దీన్ని అయితే ఈజీగా సరి చేసుకోవచ్చు. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఆల్్రెడీ లోత్ తీసేసిన ఉన్న పార్ట్ ఉంది. ఇక మనకి కొన్నిసార్లు అయితే సరి చేసుకోవచ్చు, కొన్నిసార్లు అయితే సరి చేసుకునే ఆప్షన్ ఉండదు. ఇలా ఆప్షన్ ఏమీ లేదు అన్నప్పుడు లోతు తీసిన పార్ట్ అంటే ఆల్్రెడీ మనం లోతు తీసిన వైపున టక్స్ పెట్టుంచాం కదా, ఈ టక్స్ పెట్టిన పార్ట్ రెండు కూడా ఒకే వైపుకు వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మొత్తం అంతా ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి లోతు తీసిన వైపున రెండు సమానంగా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి రెండు ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి, మనం తీసుకున్న ఈ హ్యాండ్ పొడవులో ఒక 1/2 ఇంచ్ తగ్గినా పర్వాలేదు అంటే గనక ఓకే ఇక్కడ మనం కట్ చేసుకోవచ్చు. లేదు, నాకు హ్యాండ్ పొడవు తగ్గకూడదు కానీ నాకు హ్యాండ్ సరిగా రావాలి అనుకున్నట్లయితే గనక దానికి కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసిన తర్వాత హ్యాండ్ పొడవు మరలా పెరగడానికి వీలుగా ఈ చివర్ని వచ్చేసి ఇప్పుడు ప్రిల్స్ డిజైన్ అయితే బాగా ఫ్యాషన్ కదా, కాబట్టి ఇదే క్లాత్ లో ఒక క్లాత్ ని తీసుకొని చిన్నపాటి ప్రిల్స్ పెట్టేసాయండి హ్యాండ్ కి. అప్పుడు మనకి హ్యాండ్ షార్ట్ గా అవదు, డిజైన్ లాగా ఉంటుంది, మనకి ఏంటంటే బ్లౌజ్ కి కూడా చక్కగా సెట్ అవుతుంది. లేదు ఇలాంటి ఏమీ వద్దు అనుకుంటే గనక సేమ్ ఇదే కలర్ క్లాత్ ని ఎక్స్ట్రా ఇంకొక 1/2 ఇంచ్ వేసేసేయండి. అంటే చిన్న బోర్డర్ లాగా ఇదే క్లాత్ ని వేసేసేయండి, లేదంటే ఆపోజిట్ కలర్ క్లాత్ ని వేసేసేయండి, చక్కగా సెట్ అవుతుంది. తగ్గినా ఓకే అనుకుంటే ఇక ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. తగ్గకూడదు, ఎగ్జాక్ట్ హ్యాండ్ సైజ్ కావాలి అనుకుంటే గనక పై వైపున కట్ చేసి మనం ఈ అడ్జస్ట్ చేసే క్రమంలో 1/2 ఇంచ్ తగ్గుతుంది. తగ్గిన 1/2 ఇంచ్ చివరన ఎక్స్ట్రా పెంచేసేయండి సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పై వైపున ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. పై వైపు నుండి ఎగ్జాక్ట్ గా 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసేయండి. 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన పార్ట్ ఉంది కదా ఇక్కడికి, అంటే ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఎక్కువ విపరీతంగా డౌన్ చేసేయకుండా ఈ లోతు తీసిన పార్ట్ దగ్గరికి ఇలా హ్యాండ్ మార్కింగ్ చేసుకోండి. అంటే ఇక్కడ మాత్రమే మనం హ్యాండ్ కట్ చేస్తాం అన్నమాట. కొంచెం నీట్ గా మరీ ఎక్కువ డౌన్ కి వెళ్ళిపోకుండా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రెండు హ్యాండ్స్ కూడా లోతు తీసింది రాదన్నమాట. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ వచ్చేసి లోతు తీయకుండా ఉంటే ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మీకు పర్వాలేదు, టెన్షన్ ఏమీ లేదు అనుకుంటే గనక రెండు హ్యాండ్స్ సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని రెండు హ్యాండ్స్ కి ఒకేసారి కలిపి లోతు తీసేయొచ్చు సరిపోతుంది. లేదు ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసాం కదా టెన్షన్ వస్తుంది అనుకుంటే గనక ఒకేసారి రెండు హ్యాండ్స్ కి ఏమీ లోతు తీయకుండా ఒక హ్యాండ్ ని పక్కన పెట్టేసుకొని మనకి
ब्लौज की यानी ड्रस् की यानी जॉइंट चेसे मुंदु ओक्कोक्क हैंड इला मार्किंग पेटेसुकोनी ओक हैंड की फस्ट लोतु तीसेसी ओक वैपुन जॉइंट चेसेयंडी आ तर्वात रेंडव हैंड पीस नि तीसुकोनी रेंडव हैंड पीस की कूडा मनम एटु वैपुन अयिते फ्रंट पार्ट की जॉइंट चेयाली अनुकुंटामो जॉइंट चेयाली अनुकुन्न वैपुन फ्रंट पार्ट लोतु तीसेसी रेंडव वैपुन जॉइंट चेसेयंडी मन चॉइस रेंडु ओकेसारी लोतु तीसुकुन्ना पर्वालेदु देनिकि दानिकि सेपरेट गा लोतु तीसी जॉइंट चेसिना पर्वालेदु इला मनम ఒక్కొక్కసారి అనుకోకుండా చేసిన చిన్న పొరపాటుని ఇలా చిన్న ట్రిక్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలి అంటే గనక ఎక్స్ట్రా పొడవు కంపల్సరీ నాకు షార్ట్ హ్యాండ్ అయితే బాగుండదు అనుకుంటే గనక చివర్న డిజైన్ లా వేసేయండి వద్దు అనుకుంటే గనక నార్మల్ గా స్టిచ్ చేసుకోవచ్చు।